Hey foodies, welcome to Vismay TV. Manam the most favorite recipe bread omelette ela tayar cheyalo telusukundam. Morning breakfast ki evening snack ki idi perfect. Pedaga preparation kuda avasaram ledu. Andarki favorite easy ga tayar ayipothundi bread omelette. Deenni okokaru okola chestu untaru. Ippudu manam chesukoboyedi kuda one among them. Deento manaki 4 bread omelettes vastayi. Sare, deeni kosam 7 eggs ni break chesukovali. అందులో రెండు టొమాటోస్ ఫైన్లీ చాప్డ్, ఓ మీడియం సైజ్డ్ ఆనియన్ ఫైన్లీ చాప్డ్, 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, ఓ గ్రీన్ చిల్లీ ఫైన్లీ చాప్డ్, 2 పించెస్ పసుపు, సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఓ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. దీన్ని ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. ఇప్పుడు పెనాన్ని హీట్ చేసుకొని 1 టీ స్పూన్ బటర్ మెల్ట్ చేసుకోవాలి. శాండ్విచ్ బ్రెడ్ని పెట్టి 2 సైడ్స్ జాగ్రత్తగా టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేయకుండా ఆమ్లెట్ వేస్తే బ్రెడ్ లోపల పచ్చిగా ఉండి బ్రెడ్ ఆమ్లెట్ అంత టేస్టీగా ఉండదు. చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెనం మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుని ఎగ్ మిక్స్చర్ పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి పెనం అంతా. తర్వాత టోస్ట్ చేసుకున్న బ్రెడ్ని సెంటర్లో పెట్టి బోత్ సైడ్స్ ఎగ్ మిక్స్చర్ని పట్టించుకోవాలి. ఈ ఆమ్లెట్ని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఆమ్లెట్ కాలింది అనుకున్న తర్వాత ఎడ్జెస్ని జాగ్రత్తగా తీసుకుంటూ బ్రెడ్ మీదకి అన్ని సైడ్స్ వేసుకొని జాగ్రత్తగా సెంటర్లో అట్లకాడ పెట్టి ఫ్లిప్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు మరో పక్క కూడా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అంతే, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. హాట్గా ఉన్నప్పుడు కెచ్చప్తో తింటే ఆహా, చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్. మీరు ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో రాయడం మాత్రం మర్చిపోకండి.